హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా ఒక శుభవార్తని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ప్రజెంటు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని ఏదైతే ట్రిపుల్ ఐటీ వాళ్ళకైతే ప్రజెంట్ డేట్స్ అయితే పొడిగించారనమాట స్టార్ట్ అవ్వకుండా సో వాళ్ళకైతే ఇంకా క్లాసులు స్టార్ట్ అవ్వలేదు ట్రిపుల్ ఐటీలకు సంబంధించి కొన్ని ఆటికి సంబంధించి క్లాసులు అయితే స్టార్ట్ అవ్వడానికి డేట్స్ అయితే పెంచారు అయితే మిగిలిన ఇక్కడ ఏదైతే స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో వీటి అందరికీ కూడా సెలవులు అనే ప్రసక్తి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అప్డేట్ ప్రకారం మనం వీడియో అయితే అందించడం జరుగుతుందనమాట సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం సెలవులు అయితే ఇవ్వలేమని చెప్పేసి చెప్తుంది సో ఆఫ్ డే స్కూల్స్ ఏమన్నా పెడతారా అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆఫ్ డే స్కూల్స్ కూడా పెట్టే పరిస్థితి అయితే లేదు అంటే సిలబస్ అనేది చాలా ఉండిపోయింది ప్రజెంట్ చూసుకున్నట్లయితే కోవిడ్ కారణంగా ఇప్పటికే లేట్ అయిపోయింది ఈ నేపథ్యంలో ఆఫ్ డే స్కూల్స్ కూడా ఈసారి అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఉన్న టైంలోనే ఫుల్ డేస్ స్కూల్సే పెడతారు అని చెప్పేసి స్కిల్గా అప్డేట్ అయితే రావడం జరిగిన నేపథ్యంలో ఇక్కడ హాఫ్ డే స్కూల్స్ కూడా ఉండే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అనమాట ఈసారి సో ఇది మనకి చూసుకోవాలి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం కోసం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట ప్రభుత్వం సో ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాను అండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి